హలో సార్. రవి సార్, ఇప్పుడు మనకి ర్యాంకర్ ఒకతను వచ్చాడు కదా నా రూమ్ లోకి ఫెలిసిటేషన్ కోసం. ఎస్ సార్, చైతన్య, కృష్ణ ఎస్ సార్. చైతన్య అబ్బాయికి ఒకసారి ఇవ్వండి. ఓకే సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ తమ్ముడు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. నాన్న, నువ్వు నన్ను నీ అన్నయ్య అనుకోవచ్చు లేదా మీ నాన్న అనుకోవచ్చు. నీ ఎస్ సార్ పర్మిషన్తో, నీ ఓకే అనుకుంటే కనుక మన మధ్య జరిగిన ఈ సంభాషణ నేను క్లాస్లో ప్లే చేస్తాను, స్టూడెంట్స్ కూడా షేర్ చేస్తాను. యా సార్ ఓకే సార్ ఇప్పుడే ఓకే అని అర్థం వచ్చి మాట్లాడిన తర్వాత చివరిలో నీకంతా ఓకే అనుకుంటే అప్పుడు ఓకే అను. ఓకేనా? ఎస్ సార్ ఎస్ సార్ సో ఇందాక నాతో కలిసినప్పుడు ఎస్ సార్ నువ్వు చెప్పిన రెండు మంచి మాటలు, నిజమైన మాటలు, ప్లస్ అవి యాప్ట్ వర్డ్స్, నాకు బాగా నచ్చినాయి. ఎస్ సార్ వాట్స్ యువర్ ఏజ్ నౌ అంటే 19 అన్నావు. ఎస్ సార్ సో ఈ సిఎఫ్ఎన్ ఆల్రెడీ ఆర్టికల్ జాయిన్ అయ్యావు. సిఎఫ్ఎన్ ఇంకా ఒక 2 ఇయర్స్ లేదా 2.5 ఇయర్స్ లో నీ అటెంప్ట్ వచ్చేస్తుంది, అంతేనా? ఎస్ సార్ ఓ 2.5 ఇయర్స్ అనుకున్నావు అంటే 21.5 లేదా 22కి నీ చదువు అయిపోయింది. ఎస్ సార్ సో ఒకవేళ నువ్వు బైపీసీ కానీ ఎంపీసీ కానీ తీసుకొని ఉంటే, బీటెక్ తర్వాత మళ్ళీ ఎంటెక్ చేయాలి, అలాగే బైపీసీ అనుకో ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ చాలా చదవాలి కదా, చాలా చదవాలి సార్, పీజీ చదవాలి, సూపర్ స్పెషాలిటీ చేయాలి, మళ్ళీ మెడికో చేయాలి, ఆ చదువులో ఉన్న నేచర్ అది. ఎస్ సార్ సో నువ్వు అన్న మాట ఏంటంటే, నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వేమన్నావు మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసి నీకు ఏ విషయంలో అడ్జు అనిపించింది? ఇంత చిన్న ఏజ్ లో, చాలా తక్కువ ఏజ్ లో ఒక కెరీర్ కంప్లీట్ అవ్వటం, ఎర్నింగ్ పొజిషన్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి కెరీర్ స్టార్ట్ అవటం, కెరీర్ స్టార్ట్ అవటం ఇంత తక్కువ ఏజ్ లో ఏ కోర్స్ లో ఉండదు సార్ అసలు. గుడ్ గుడ్ సో నెవర్ ఇమాజిన్ ద గ్రేట్ నాన్న. నువ్వు మాస్టర్ మైండ్స్ ని ఇష్టపడద్దు, ఈ కోర్స్ ని ఇష్టపడు. విఆర్ నెస్ట్ ఫస్ట్ ఈ కోర్స్. ఎస్ సార్ ఈ కోర్స్ ని ఇష్టపడి, ఈ కోర్స్ ని ఇష్టపడ్డావు అనుకో, ఇంకా ఎంథూజియాస్టిక్ గా నువ్వు చదవగలవు. ఇన్స్టిట్యూట్ ని తర్వాత ఇష్టపడచ్చు, ఫస్ట్ కోర్స్ ని ఇష్టపడండి. సెకండ్ థింగ్, ఈ కోర్స్ లో ఉన్న ఇంకో బ్యూటీ నువ్వు చెప్పావు, మీ ఫ్రెండ్స్ తో కంపేర్ చేసి, అంటే వాళ్ళు ఎంపీసీ వైపీసీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకొక మంచి పాయింట్ నువ్వు అబ్జర్వ్ చేసి చెప్పావు, ఏంటది? వాళ్ళందరూ ఎంపీసీ అయిపోయిన తర్వాత ఏదో ఒకళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఇఫ్ దే గాట్ ఎనీ ర్యాంక్ ఇన్ ఎంజెడ్ దే విల్ బి హ్యాపీ, వాళ్ళు ఫీజ్ కొంచెం కన్సల్టేషన్ వస్తుంది, మిగతా వాళ్ళు మొత్తం ఎంత ఫీజ్ కాదు, వాళ్ళు డొనేషన్ల మీద డొనేషన్లు, ఇయర్ ఇయర్ కి ఫీజెస్, వాళ్ళు కట్టే ఫీజ్ తో మనం, వాళ్ళ డొనేషన్ ఫీజ్ మన ఫీజ్ అంత ఉంటుంది సార్. అంత సింపుల్ గా ఇంత చిన్న తక్కువ అమౌంట్ లో ఒక సిఏ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేయటం, ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా సార్. గ్రేట్. అంటే నీ అబ్జర్వేషన్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ లో ఎవరంటే, నేను జస్ట్ కొన్ని కరెక్షన్స్ చేస్తున్నాను అంటే, కరెక్ట్ అయితే చెప్పు, లేకపోతే యూ మే డినై విత్ మీ, యూ మే డిఫర్ విత్ మీ, యూ మే డిఫర్ విత్ మీ అండ్ యూ మే డినై మై స్టేట్మెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంపీసీ తీసుకున్నారో వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తే ఓకే గుడ్, ఇంజనీరింగ్ లో కానీ ఎంసెట్ లో కానీ ఐఐటీలో కానీ మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చేస్తుంది, ఎలాగో వచ్చేస్తుంది. బట్ అందరికి మంచి ర్యాంక్ రాదు కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయాలి, డొనేషన్ కట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ లేదా అటానమస్ కాలేజెస్ లో సీట్ తీసుకోవాలి, అంతేనా? అక్కడ వాళ్ళు కట్టే డొనేషన్ ఎంతో, ఇక్కడ నీ టోటల్ ఫీజ్ ఎంత సార్? కోర్స్ ఫీజ్ ఎంత? కోర్స్ ఫీజ్ మొత్తం, టోటల్ కోర్స్ ఫీజ్ ఎంత? ఎమరేట్? ఎస్ సార్. ఎస్ఎస్పి జాయిన్ అయ్యావా? ఎస్ సార్. ఇప్పుడు నీకు సిఏ ఫైనల్ కోచింగ్ జాయిన్ అవుతాను సార్, డీటెయిల్స్ ఏమంటే పైన కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ నంబర్ ఇచ్చాను కదా. ఎస్ సార్, ఒకసారి మాట్లాడి మొత్తం తెలుసుకుంటాను సార్, డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటాను. సో ఇప్పుడు నువ్వు జస్ట్ రిఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ కట్టాలమ్మా, ఆ రిఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ కూడా వెనక్కి ఇచ్చేస్తాం. జస్ట్ కట్టాల్సింది ఓన్లీ అడ్మిషన్ ఫీజ్ 3,500. ఎస్ సార్. సో అంటే జస్ట్ ఒక 3,500 రూపీస్ కి నీకు సిఏ ఫైనల్ కి మనం కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్ గా నీకైనా కాస్ట్ ఎంత ఒకసారి లెక్క వేసుకో, అంటే జూనియర్ ఎంబీసీ, సీనియర్ ఎంబీసీ, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, మీ ఫ్రెండ్స్ కట్టే డొనేషన్ ఫీజు ఉంటది కదా బీటెక్ లో, దానికంటే తక్కువ ఉంటది ఖచ్చితంగా సార్. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఇక్కడ గొప్ప విషయం మాస్టర్ మైస్ కదా, గొప్ప విషయం ఈ కోర్స్. Yes, sir. And ఈ కోర్స్ మీద ఇష్టం చూపిస్తే, ఇఫ్ వి స్టార్ట్ లవింగ్ దిస్ కోర్స్, దీంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ చాలా చిన్న వయసులో చదువు అయిపోయింది, వీ కెన్ స్టార్ట్ అవర్ కెరియర్ అట్ అన్ ఎర్లీ ఏజ్, 21-22 కదా కంప్లీట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ నేను ఇంకొక మాట కూడా చెప్తాను, అది కూడా నీకు ఓకే అంటే ఎస్ అను, లేకపోతే యూ కెన్ డినై మై స్టేట్మెంట్, యూ కెన్ డిఫర్ విత్ మీ. ఈ కోర్స్ కావాల్సింది ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్సా లేకపోతే ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్? ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్ సార్, బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ సార్. సో కొద్దిగా సిస్టమ్ కి రెస్పెక్ట్ ఇచ్చి, మీరు ఏ కాలేజ్ నే చదవండి, మాస్టర్ మైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సిస్టమ్ కి రెస్పెక్ట్ ఇచ్చి, డిసిప్లిన్ కి రెస్పెక్ట్ ఇస్తే టకటక పాస్ అయిపోవచ్చు. పాపం కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏంటి కష్టపడ్డా వర్క్ చేసినా రిజల్ట్ రాని వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు.
ఇప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్స్ జాబ్ చేస్తుంటారు లేదా బిజినెస్ చేస్తుంటారు, అందరికి సక్సెస్ వచ్చిద్దా చెప్పు? టైం పట్టింది సార్, వర్క్ చేసి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఆ ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు. నువ్వేమన్నావు టైం పట్టిద్ది అన్నావు, వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారులే కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ నేను నమ్మేది ఏంటంటే హార్డ్ వర్క్ ని నమ్ముకోండి, సిస్టమ్ కి డిసిప్లిన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా బాగా అయిపోతారు. ఇది ఐఐటి అంత కష్టం కాదు, మెడిసిన్ అంత కష్టం కాదు. జస్ట్ నీ ద్వారా ఇది నేను చెప్పాలనుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇప్పుడు నువ్వు ఎంత హంబుల్ గా ఉన్నావో అంతే హంబుల్ గా ఉండి లైఫ్ లో ఎక్కడికో వెళ్ళిపోతావు. లైఫ్ లో చాలా మంది సిఏ సిఎంఏ ఇలాంటివి పాస్ అయిపోతారమ్మా, ఐఐటి పాస్ అవుతారు, మెడిసిన్ పాస్ అవుతారు, ఇవన్నీ పాస్ అవుతారు. కానీ ఆ తర్వాత వీళ్ళకి వచ్చేటువంటి గమాండ్ ఉంది చూసావా, అది వీళ్ళ సక్సెస్ ని లాగేస్తూ ఉంటది. అది వీళ్ళకి అర్థం కాదు. హంబుల్ గా ఉండమ్మా, ఎంత మంచి స్థానానికని వెళ్ళచ్చు, హంబుల్ గా ఉంటే చాలు. బాయ్ నాన్న, అమ్మా నాన్న బాగా చూసుకో, బాయ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. ఇది ఓకేనా నేను షేర్ చేయొచ్చా మరి? కన్ఫర్మ్ గా సార్. ఓకే నాన్న, బాయ్, థాంక్యూ సార్.